హాయ్ ఎవరివన్, మై నేమ్ ఇస్ రజత్. ఈరోజు నేను ఎగ్జామ్స్ ఎంట్రీ ప్రాసెస్లో వస్తున్న ఒక ఎర్రర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. సో మీరు జీపీడీకి సంబంధించింది ఎంట్రీ చేసి ఫైనల్గా అప్రూవ్ ఇచ్చే టైంలో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు టేక్ అట్లీస్ట్ 50% యాక్టివిటీస్ ఆఫ్ సంకల్ప థీమ్. థీమ్ 3 చల్పల్లి విలేజ్, థీమ్ 4 వాటర్ సఫిషియెంట్ విలేజ్, థీమ్ 5 గ్రీన్ గ్రీన్ విలేజ్. సో ఈ విధంగా మీకు ప్లాన్ అప్రూవ్ ఇచ్చే టైంలో ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ సంబంధించి ఏ విధంగా రెక్టిఫై చేయాలి అంటే, సో మీకు ఆల్రెడీ నేను నా ఫస్ట్ 2 వీడియోస్లో క్లియర్గా చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పీపీటీ అనేది మనకు జీపీటీ పోర్టల్ అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పి. ఆ పీపీటీలో మనకు ఫస్ట్ పాయింటే చూపించడం జరిగింది, పంచాయతీ టు అలోకేట్ మినిమం 50% ఆఫ్ అంటైడ్ టు ఎఫ్ఎఫ్సి ఎస్ఎఫ్సి వైఎస్ఆర్ రిసోర్సెస్ అండ్ ద థీమ్స్ ఆన్ విచ్ ది పంచాయతీ హ్యాస్ టేకెన్ సంకల్ప్ యాజ్ అప్రూవ్డ్ బై గ్రామసభ. అంటే ఏంటి దీని అర్థం, ఏదైతే గ్రామసభలో అప్రూవ్ ఇచ్చిన సంకల్ప్స్ ఉన్నాయో ఆ సంకల్ప సంబంధించి మీరు ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు మినిమం 50% అమౌంట్ అనేది టైడ్ కింద కావచ్చు, అన్టైడ్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే 50% ఉందో ఈ 50% అమౌంట్ అనేది మీ ప్లాన్లో కంపల్సరీ, మీ అన్టైడ్ అమౌంట్ అనేది మీరు ప్రిపేర్ చేసిన మీ యొక్క వర్క్స్ యాక్టివిటీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే జనరల్ ఫండ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఆన్లైన్లో. ఇప్పుడు మనకు ఇది మనకు బడ్జెట్ అలొకేషన్ చేసింది అనుకోండి, ఇందులో బోన్సర్ సంబంధించింది 8000 రూపాయలు ఉన్నాయి, తర్వాత స్టేట్ ఫైనాన్స్ సంబంధించింది 4000 రూపాయలు అంటైడ్ అమౌంట్, ఇది కూడా 4,40,674 రూపాయలు ఉన్నాయి. తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించింది 1,61,100 రూపాయలు ఉన్నాయి అనమాట. మొత్తం మనం సమ్ చేసినాం అనుకోండి 6,09,774 రూపాయలు వస్తాయి. ఇందులో 50% అంటే 3,04,887. సో ఈ 3,04,887 రూపాయలు అనేది మీరు ప్రిపేర్ చేసిన మీ థీమ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ ఇమేజ్ ప్రకారం మీ థీమ్ వచ్చేసి చైర్ ఫ్రెండ్లీ థీము, వాటర్ సఫిషియెంట్ థీము, క్లీన్ అండ్ గ్రీన్ థీమ్. ఈ 3 థీమ్స్ సంబంధించిన యాక్టివిటీస్ సమ్ చేసినప్పుడు మినిమంగా ఈ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. సో మ్యాక్సిమం ఎంత పెట్టుకోవచ్చు, మినిమం అమౌంట్ మ్యాచ్ అయ్యి మీరు ప్లాన్ ప్రాపర్గా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ ప్లాన్ అప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు ఒకసారి మీరు ఎంట్రీ చేసిన యాక్టివిటీస్ని మళ్ళీ చెక్ చేసుకొని ఈ కండిషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ కండిషన్ ప్రకారం అమౌంట్ అలోకేట్ చేసుకుంటే మీకు ఎర్రర్ అని రెక్టిఫై అయిపోతుంది. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.